For the best experience of music and audio, plug in earphone. వెల్కమ్ బ్యాక్ టు యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్స్ ప్రేమ్ సైకాలజీ. ఈరోజు మనం మాట్లాడకపోతున్న కాన్సెప్ట్ హౌ టు కంట్రోల్ యాంగర్, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా. మనిషికి రకరకాల ఎమోషన్స్ ఉంటాయండి. అలా ఉండే రకరకాల ఎమోషన్స్లో కోపం కూడా ఒకటి. అది నార్మల్ అండ్ హెల్దీ ఎమోషనే. ఎప్పుడు అంటే వెన్ వీ డీల్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్ యాంగర్ ఉంటుందో అది మన ఆరోగ్యాన్ని అలాగే మన బంధాలని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మనిషికి కోపం అనేది అంతర్లీనంగా ఉంటుంది. కోపం ఎప్పుడు వస్తుందంటే చాలాసార్లు మనం అనుకోని పని జరిగినప్పుడు, మన మనసుకు విరుద్ధంగా ఏదైనా కార్యం జరిగినప్పుడు, అలాంటి పనులు జరిగినప్పుడు మాత్రమే మనకు కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకరోజు ట్రాఫిక్లో వెళ్తున్నామండి, సడన్గా మన ముందు నుంచి ఎవరో తెలియని వ్యక్తి జుమ్ అని చెప్పి మనకి అడ్డంగా వెళ్ళిపోయి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మనకు కోపం వస్తుంది, ఎందుకంటే మనం అనుకోని సందర్భం మనకు ఎదురైంది కాబట్టి. డ్రైవింగ్ అసలు తెలియదు, భారతదేశం ఇట్లా ఉంది అని చెప్పి మనం రకరకాలుగా మాట్లాడతాం, కోపాన్ని ప్రదర్శిస్తాం. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లడు ఎవరైనా ఉన్నప్పుడు పాలు తాగమని పెట్టినప్పుడు అతను పాలు తాగే క్రమంలో ఏమన్నా సరిగ్గా కనుక పాలు తాగకపోతే ఆ పాలు కనుక కింద పడితే అనుకోని సందర్భంలో కూడా మనం కోపాన్ని ప్రదర్శిస్తాం. పాలు తాగడం కూడా చేత కదా, ఇదేనా మీ అమ్మ నీకు నేర్పింది అని చెప్పి మనం అలా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ కోపం అనేది ఇలాంటి సందర్భాల్లో మనకు బయటకు వస్తుంది. ఇలాంటి కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒక 8 టిప్స్ని కనుక మనం ఫాలో అయితే. అవేంటో తెలుసుకుందాం రండి. ఫస్ట్ పాయింట్, థింక్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే సామెత ఉత్తినే రాలేదు. కాబట్టి మాట్లాడే ముందు మనం జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఒకసారి మాట్లాడితే ఆ మాటను వెనక్కి తీసుకోలేము. సెకండ్ పాయింట్, వన్స్ యు ఆర్ కామ్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్. జనరల్గా మనం ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆ సందర్భంలో ఏది పడితే అది మాట్లాడితే మన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతామో ఏం చేస్తామో కూడా మనకి అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ స్టేజ్లో ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా వచ్చి అప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అన్నది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎదుటి వాళ్ళని బాధించకుండా, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా కాకుండా స్పష్టంగా సూటిగా మనం మాట్లాడవచ్చు. థర్డ్ పాయింట్, గెట్ సమ్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మనం కోపాన్ని తెచ్చుకుంటామో అప్పుడు మనకి స్ట్రెస్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ పెరిగినప్పుడు మనం ఫిజికల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల, ఇట్ మే బి లైక్ ఏ వాక్ ఆర్ రన్, ప్లేయింగ్ ఏ స్పోర్ట్, ఇట్ షుడ్ బి లైక్ క్రికెట్ అనుకోండి, లేదా కబడ్డీ ఆడండి, లేదా బ్యాడ్మింటన్ ఆడండి, ఒక చిన్న బ్రిస్క్ వేయండి. సో ఇలాంటివి మీరు చేయడం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ని మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ కోపం కూడా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, టేక్ ఏ టైమ్ అవుట్. ఎప్పుడైనా కానీ కోపం వచ్చిన వెంటనే కూడా ఆ కోపాన్ని ప్రదర్శించకుండా యూ షుడ్ బీ కామ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దానికి కొంచెం సమయం ఇవ్వాలి. ప్రతీది కూడా హీల్ అవ్వడానికి కొంచెం సమయం అవసరం అవుతుంది. సో ఇక్కడ ఈ సందర్భంలో కూడా కోపం వచ్చినప్పుడు కొంచెం టైం ఇవ్వండి. అంటే మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళడమో, లేదా ఒక చిన్న టీ తాగి రావడమో, ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవడం, లేదా 1-10 నెంబర్స్ లెక్క పెట్టడమో, ఇలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల కూడా మనం కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్, ఐడెంటిఫై పాసిబుల్ సొల్యూషన్స్. సృష్టిలో ప్రతి ప్రశ్నకి, ప్రతి ఇబ్బందికి కూడా పరిష్కారం, సమాధానం ఉంటుందండి. కాకపోతే మనం వెతకడంలోనే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ సమస్య ఏంటి అన్న దాని గురించి కనుక మనం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు మనం ఈజీగా మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్, 6th పాయింట్, స్టిక్ విత్ ఐ స్టేట్మెంట్స్. అంటే చాలాసార్లు మనం క్రిటిసైజ్ చేస్తూ బ్లేమ్ చేస్తూ ఉంటాం ఈ కోపం వచ్చినప్పుడు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని చెప్పి. అలా అనడం వల్ల ఎక్కువగా వాళ్ళల్లో స్ట్రెస్ లెవెల్ని పెంచి వాళ్ళ దృష్టిలో మనం ఎక్కువగా శత్రువులం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నువ్వు, యూజ్ ఐ, నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు అంటే,
ఒక చిన్న గిన్నెలో దగ్గర ఇష్యూ వచ్చిందనుకోండి. సో నేను చాలా బాధపడుతున్నాను నిన్న నువ్వు చేసిన ఈ పనికి అని చెప్పండి. కానీ మనం ఎలా చెప్తాం, నువ్వు ఈ పని చేసావు, నువ్వు అసలు ఇలా ఏం చేయట్లేదు అని చెప్పి ఇలా మాట్లాడతాం. నువ్వు అనేవాడే చోట నువ్వు అనేది చెప్తాం, కానీ నేను బాధపడ్డాను నిన్న నువ్వు ఇలా చేసిన పనికి. సో ఈ మాటల దగ్గర కూడా చాలా తేడా ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, డోంట్ హోల్డ్ ఏ గ్రడ్జ్. చాలాసార్లు మనం ఒక పగని పెంచుకుంటాం. ప్రపంచంలో అన్నిటికైనా పవర్ఫుల్ టూల్ ఏంటి అంటే క్షమాగుణాన్ని కలిగి ఉండడం. అందుకే మదర్ తెరిస్సా మహాత్మ అమ్మ అయింది. కాబట్టి ఎప్పుడూ కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. జనాలు బై డిఫాల్ట్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అలా చేశారు కదా అని చెప్పి వాళ్ళ మీద పగ పెంచుకుంటూ వెళ్తే మనకే ఆరోగ్యంగా అలాగే మానసికంగా అనారోగ్యాన్ని క్యూర్ చేస్తుంది. ఎయిత్ పాయింట్, యూస్ హ్యూమర్ టు రిలీజ్ టెన్షన్. ఎప్పుడైతే కోపం వచ్చే సందర్భంలో టెన్షన్ చాలా క్రియాశీల పాత్ర పోషిస్తుంది, అలాంటి సందర్భంలో టు లైటన్ అప్ ద టెన్షన్ యూస్ సమ్ హ్యూమర్. చిన్న చిన్న సరదాగా కొన్ని జోక్స్ వేయండి, లేదా కొంచెం నవ్వు తెప్పించే వాటి గురించి మాట్లాడండి. ఇలా మాట్లాడడం వల్ల మనం ఆటోమేటిక్గా టెన్షన్ని తగ్గించుకోగలుగుతాం, అలాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది, మన జీవితం కూడా రంగులమయమవుతుంది. విన్నారు కదండి, యాంగర్ని కంట్రోల్ చేసుకోవడం సాధ్యమయ్యే పని, అదేమి రాకెట్ సైన్స్ కాదు. మనం కంట్రోల్ చేసుకోగలిగింది, కానీ జీవితంలో ఒక ఎమోషన్ని మనం బ్యాలెన్స్ చేసుకోకపోతే మన జీవితంలో చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఈ యాంగర్ దృష్టిలో అంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ యాంగర్ని కనుక మనం మేనేజ్ చేసుకోకపోతే రిలేషన్స్ని కోల్పోతాం, అలాగే మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాం. కాబట్టి యాంగర్ అన్న మేనేజ్మెంట్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో దయచేసి కోపాన్ని ప్రదర్శించకండి, కోపాన్ని ప్రదర్శిస్తూ వెళ్తే మనకి మనం కూడా మిగలవండి. ఇంకా అంతు చిక్కని కోపాలు ఏమన్నా ఉంటే చక్కగా మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేస్తాం వల్ల కూడా మన కోపాన్ని మన అదుపులో ఉంచుకోగలం. ఇలాంటి వాటిని దాటిన కోపం మనలో కనుక ఉంటే, అలాంటి పగా ప్రతీకారం, అలాంటి ఆలోచనలు మనలో ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఒక సైకాలజిస్ట్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే కోపంగా ఉండడం వల్ల మానసికంగాను శారీరకంగాను అనారోగ్యుడిగా నేను తయారు చేస్తుంది. జీవితం మన దేశం బాగుండాలి అంటే నువ్వు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా బాగుండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషనల్లీ యాంగర్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. విన్నారు కదండి, ఈ ప్రేమ్ సైకాలజీ మీకు ప్రతి వారం కూడా ఇలాంటి సైకలాజికల్ కాన్సెప్ట్స్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. మరిన్ని ప్రాజెక్ట్స్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ స్మైల్, బై బై. సైనింగ్ ఆఫ్, యువర్ ప్రేమ్ శంకర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. యూనికార్న్ ప్రొడక్షన్ హౌస్, ప్రేమ్ సైకాలజీ, సైనింగ్ ఆఫ్. బై బాయ్.